Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no, even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no. హలో బెస్టీస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సనంద. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను మీషో నుంచి ఒక పార్సల్ తెప్పించాను, అదేంటో చూపిస్తాను. ఇదేమనుకుంటున్నారు? ఇవ్వాలండి, ఆల్రెడీ ఇది యూజ్ చేశానండి నాకు, అందుకనే మీకు ఓపెన్ చేసి ఉంది. ఇది ఒక దువ్వెన్న పౌచ్ అనమాట, ఇలా మనకి అన్ని దీంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఎన్నొచ్చాయి తెలుసు, యూజ్ చేసరికి పెట్టాలి ఇలా ఉంది. దీంట్లో ఎన్ని వచ్చాయంటే 10 వచ్చాయండి, 10 రివాల్వ్ వచ్చాయి. నేను వీడియో విడివిడిగా తీసింది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఇందులో ఇలాంటివి 2 వచ్చాయండి. ఇది పెట్టుకోవడం ప్యాకేజింగ్ నాకు బాగుంది, ఇది ఇట్లా ఉంది కదా వచ్చేసింది. దీంట్లో ఇలా అన్ని లైన్గా సెట్ చేసుకుని మనం ముందు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇలా ఫోల్డ్ చేసి మొత్తం అందులో పెట్టేసి ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు, ఆ బటన్కి ఇలా పెట్టేసుకుని మన హ్యాండ్ బ్యాగ్లో ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకుని ఈజీగా వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఈ కవర్ కూడా బాగా నచ్చింది నాకు. ఇప్పుడు దుమాలలో చూపిస్తాను మేడం, మొత్తం 10 వచ్చాయి. మొత్తం అన్ని బయటికి తీసేస్తాను ఒకసారి. ఇది హెయిర్ స్టైలిస్ట్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ స్టైల్స్ ఎక్కువ వేసుకుంటారు కదా, రకరకాల మోడల్స్ వేసుకునే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. నార్మల్ నార్మల్ దువ్వ అనేది, దువ్వన్ కూడా కొంచెం స్ట్రాంగ్నెస్ కూడా బాగుందండి. ఇది నార్మల్గా హెయిర్ కటింగ్కి వాటికి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా, ప్లాస్టిక్ కానీ కొంచెం క్వాలిటీ అయితే బాగుంది. నాది కర్లీ హెయిర్ అయినా సరే గ్రూప్తో కూడా నాకు దూకోవడానికి అవుతుంది. మామూలుగా నాకు ఇలాంటి లావుగా ఉన్న దాంట్లో అయితే చిక్కు తొందరగా వస్తుందన్నమాట. కానీ నాకు ఇది కూడా దూడడానికి బాగుంది. ఇది తలపైన పెట్టిన గీర్ కూడా లాంటిది లేదు, ఎందుకంటే ఇక్కడ ఫినిషింగ్ బాగా ఇచ్చారు. ఇది ఒకటి, ఇది ఇది ఒక, ఇవి రెండు ఇచ్చారండి. ఇది ఒకటి సన్నగా ఉంది, ఈ బ్రీజ్ ఒకటి లావుగా ఉండి ఇది ఉంది. ఇవి ప్లాస్టిక్ కాదు, కొంచెం రబ్బర్ టైప్ అనమాట. విరిగే ఛాన్స్ తక్కువ, మామూలు దువ్వలు విరిగిపోతాయి కదా, ఇది ఎరగవు, రబ్బర్లా ఉంది. దువ్వ బాగానే ఉంది, స్ట్రాంగ్. నాకు కొంచెం కర్లింగ్ హెయిర్ అయినా సరే నా హెయిర్లో కూడా ఇది దిగుతుంది. ఇది కొంచెం థిక్గా ఉంది. ఇక్కడ మనం ఇలా తీసుకుంటాం కదా సైడ్ పాపట, ఇవి తీసుకుని ఇలా ఇలా పెట్టుకోవడానికి, ఇంకేమైనా ఇక్కడ కొంచెం మోడల్స్ వేసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది ఒకటి, ఇక్కడ చూడండి అనిపిస్తుంది, ఇక్కడ ఇక్కడ వేరేదో వేరేలా ఉండింది. బాగుంది, ఇక్కడ ఐరన్ ఒకేసారి 4 తీయచ్చు అనమాట మనం పాయలు దీంతో. నేను ఇప్పుడే తీసుకొచ్చాను కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేస్తే దీంతో హెయిర్ స్టైల్ చేయడం బాగా వస్తుందని నా అభిప్రాయం. ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ ఇది ఒకటి చిక్కు తీసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ మనం ఇలా ఇలా అంటే ఇక్కడ ఇలా పాయలు పాయలుగా వచ్చినట్టు వస్తుంది చూసారా, అలా అలా పెట్టి హెయిర్ స్ప్రే కొడితే ఈ పాయలు ఇట్లానే కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇది ఒక్కొక్క పాయ రావడానికి ఇట్లా తీసుకొని ఒక పాయ ఇలా ట్విస్ట్ చేసి ఇక్కడ టిక్లిప్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇటు ఒక పాయ తీసి ఇక్కడ ట్విస్ట్ చేసి టిక్లిప్, అలా ఎన్ని పాయలు కావాలంటే అక్కడ వరకు పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను అలాగే యూజ్ చేశాను. ఇది యూజ్ చేసి మా పాపకి ఒక హెయిర్ స్టైల్ కూడా వేసాను ఈరోజు, చూపిస్తాను. అది కూడా వీడియో లాస్ట్లో పెట్టాను చూడండి. ఇది నార్మల్ బ్రష్ లాగా నార్మల్, చాలామంది దూకుంటారు దీంతో. అది నెక్స్ట్ ఇది అటు సైడ్ ఇటు సైడ్ హెయిర్ స్టైల్స్ ప్లాన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఇలా చేస్తే ఇన్ని పాయలు వచ్చాయి కదా, ఇక్కడ స్ప్రే చేసి మళ్ళీ ఇక్కడ సన్నకి కావాలంటే మళ్ళీ ఇటువైపు తిప్పి దూకోవచ్చు. ఇక్కడ 2 వస్తాయి అన్నమాట, 2 లైన్స్ తీసుకోవడానికి ఎక్కువ యూజ్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను. మనం ట్రై చేస్తే ఇంకా చాలా చాలా వెరైటీస్ కూడా చేయొచ్చు. ఇది జరుగుతుందో చూడండి, అసలు ఫిష్ లా ఉంది కదా ఇది అని ఫిష్. నెక్స్ట్ ఇది ఒకటి, ఇది కూడా అంతే, ఇది కొంచెం పలచగా ఉంది కానీ దిగుతుంది. కర్లింగ్ హెయిర్ నా హెయిర్ నా హెయిర్లోకి దిగుతుంది అంటే సాఫ్ట్ హెయిర్లో కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది ఒకటి ఇచ్చారండి. ఇప్పుడు నేను ఇక్కడ పాపడి తీసుకున్నాను కదా దీంతోనే, యాక్చువల్గా నేను మామూలు దువ్వాలతో పాపడి తీసుకున్నప్పుడు కొంచెం హెయిర్ జిగ్జాగ్గా అటెల్ ఇటెల్ ఇటెల్ వస్తుంది. దీంతో కరెక్ట్గా కేక్ అవి ఏమైనా కట్ చేస్తే ఎట్లా వస్తుంది, అట్లా వచ్చిందండి స్ట్రైట్ లైన్. కాకపోతే కొంచెం
ఐరన్ కదా లైట్ గీరుకోండి, నాకైతే ఏమంత గీరుకోవట్లేదు, గీరుకునే ఛాన్స్ ఉంటుంది, హ్యాండిల్ విత్ కేర్ అనమాట. నెక్స్ట్ ఇది ఒకటి, ఇది షేప్ భలే వెరైటీగా ఉంది. మన దువ్వాన్ ఇక్కడ లావుగా ఉంది, చివరికి వచ్చినప్పుడు సన్నగా ఉంటుంది కదా, అలా లేదు, ఇక్కడ ఎంత లావుగా ఉందో ఇక్కడ అంత లావుగా ఉంది. ఇది దేనికి యూజ్ చేస్తారు మరి? నేనైతే బేసిక్గా అన్ని చిక్కు తీసుకోవడానికి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇది ప్యాకేజింగ్ డీటెయిల్గా ఓపెన్ చేసి దీంతో నేను మా పాపకి ఏ హెయిర్ స్టైల్ వేసానో అంతా చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై. ఇదిగోండి, ప్యాకింగ్ ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది అన్నమాట. దాంట్లో 10 కోమ్స్ ఒక లైన్లో ఒక ఆర్డర్లో పెట్టిస్తారు. నేను అటు పీకి ఇటు పీకి దాన్ని అట్లా చేశాను. పెట్టుకోవడానికి ఈ పౌచ్ మాత్రం పడేయకండి, మీరు ఎక్కడికైనా పట్టుకెళ్ళాలన్నా ఈజీగా పట్టుకెళ్ళచ్చు. నేను జనరల్గా ఎవరైనా యూజ్ చేసిన దువ్వైనా యూజ్ చేయడానికి ఇష్టపడను. అలాంటి వాళ్ళకి బేసిక్గా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. పిల్లలకైతే రకరకాల హెయిర్ స్టైల్స్ వేయచ్చు. నేను ముందు ముందు ఇంకా ఏమైనా హెయిర్ స్టైల్స్ వేస్తే దీంతో అవి కూడా షేర్ చేస్తూ ఉంటాను. కొంచెం టైట్గా పెట్టే ఉంచారండి, అటువైపు ఇటువైపు కూడా క్లోజింగ్ ఉంది మనకి, పడిపోకుండా కలిసిపోకుండా. పాపిట తీసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. నాకు ఇక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు, ఒక చేత్తో ఫోన్ పెట్టుకున్నా, ఒక చేత్తో హెయిర్ దువ్వుతూ వీడియో తీద్దాం అనుకున్నాను. అసలు ముందు పిల్లలు సరిగ్గా ఉండరు జడ వేయించుకోవడానికి, మళ్ళీ దాంట్లో వీడియోలు కొత్త దువ్వాల ప్రాక్టీస్లు అంటే ఇట్లనే ఉంటుంది. వీడియో అయితే అంత క్లారిటీగా పెట్టలేకపోయి ఉండొచ్చు, కానీ ఈ దువ్వాన్ని ఉపయోగించి నేను వేసిన హెయిర్ స్టైల్ అయితే లాస్ట్లో ఉంది, చాలా క్లియర్గా వచ్చింది. పైనుంచి ఒకలా వచ్చింది, ఇక్కడ చూసారా మధ్యలో కొంచెం జిగ్జాగ్ అయింది పాపిడి, దాన్ని నేను దీంతో సెట్ చేసేటప్పటికి చాలా అంటే చాలా లైన్గా మంచిగా వచ్చిందండి. చూడండి, చూస్తూ కనిపిస్తుంది, అంత క్లారిటీగా కనిపించకపోయినా కొంచెం అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు చూసారా చాలా క్లియర్గా ఉంది కదా పాపిడ. ఇలా యూజ్ చేసి ఇది మనం ఎఫర్ట్ చేయలేనంత బడ్జెట్ ఏం కాదు. నేను ఎంత కొన్నానో చెప్పను, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక రేట్ పడుతుంది, ఊరిని బట్టి పడుతుంది, నెక్స్ట్ కాయిన్స్ పాయింట్స్ ఉంటే దాన్ని బట్టి పడుతుంది. అందుకనే నేనైతే కాస్ట్ చెప్పట్లేదు, 150 లోపే పడుతుంది. క్వాలిటీ కూడా పర్వాలేదు, కొనుక్కోవచ్చు అప్పుడప్పుడు మంచి మంచి హెయిర్ స్టైల్ వేసుకోవడానికి. బాబుకైతే వేసాను ఈ హెయిర్ స్టైలు, అంతా పర్ఫెక్ట్గా వచ్చింది లెంత్. అదిని నచ్చితే మీరు కూడా కొనుక్కోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను, స్టే ట్యూన్.